హరే కృష్ణ, అందరికీ శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతానికి అందరికీ స్వాగతము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతా స్వామి ఇతి నా. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. మనము లాస్ట్ వీక్ ఏం చర్చించుకున్నామండి? శ్రీల ప్రభుపాదుల వారు రికార్డింగ్ చేయిస్తారు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క హరే కృష్ణ మహామంత్ర యొక్క కీర్తన, ఆ కీర్తన యొక్క మీనింగ్ ని కూడా ప్రభుపాదుల వారు రికార్డింగ్ చేస్తారు. అది చాలా లేట్ నైట్ వరకు జరుగుతుందన్నమాట. అందుకని ప్రభుపాదుల వారు మరుసటి రోజు ఉదయమే లేవలేకపోతారు. ఆ తర్వాత ఆయనకి ఒక లెటర్ వస్తుంది, లాస్ ఏంజిల్స్ వచ్చి అక్కడ ప్రీచ్ చేయమని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీచ్ చేస్తూ ఉంటేనే ప్రభుపాదుల వారు 30 సెకండ్స్ కోసం అలా కదలకుండా ఉండిపోతారనమాట. అప్పుడు అందరికీ అనిపిస్తుంది, ఏంటి ప్రభుపాదుల వారి ఆఖరి శ్వాస ఇదేనా, ఏంటి ప్రభుపాదుల వారు ఎందుకు అలా కదలకుండా ఉండిపోయారు అని. ఆ తర్వాత ప్రభుపాదుల వారు షివరింగ్ వస్తుంది, చేతులు వణకడం చూస్తారనమాట. అప్పుడు అందరికీ తెలుస్తుంది ప్రభుపాదుల వారికి కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని. ఎందుకంటే అక్కడికి పాశ్చాత్య దేశాలకు వచ్చినప్పటి నుంచి కూడా అన్ని పనులు కూడా తానే అయి ఒంటరిగా చేస్తూ ఉన్నా కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా కొంచెం కూడా అనారోగ్యం పాలవడం కానీ అలసిపోవడం కానీ ఏదైనా అలసిపోయి కూర్చొని రెస్ట్ తీసుకోవడం వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అటువంటిది మొట్టమొదటిసారి శ్రీల ప్రభుపాదని ఆ విధంగా చూసేసరికి వాళ్ళందరికీ చాలా భయం కలిగింది. అందరు కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు, ప్రభుపాదుల వారికి ఎంతో సేవ చేస్తారు. అయితే తరువాత వాళ్ళందరూ కూడా శిష్యులు వాళ్ళలో వాళ్ళు ఒక సమస్య వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలి, మనకు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య రావడానికి కారణం ఏమిటి, అందులో మన పాత్ర ఎంత అని ఏం చేయాలి, కంటెంప్లేట్ అంటే మనం మనము ఒకసారి చూసుకోవాలి ఈ సమస్యకి కారణం ఏమిటి. మా గురువు గారికి ఎప్పుడూ ఆరోగ్యం బాగాలేకుండా లేదు, మరి మొదటిసారి ఇలా ఎందుకు జరిగింది, దానికి కారణం ఏమిటండి. శిష్యులందరూ కూడా వాళ్ళలో వాళ్ళలో అంతర్మథనం అనేది మొదలైంది. అప్పుడు వాళ్ళందరికీ తెలిసింది ఏమిటి, వాళ్ళందరూ ఒక కంక్లూజన్కి వచ్చారనమాట. అది ఏమిటి అంటే, ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ దీక్ష ఇచ్చారో అప్పుడు మనందరి కర్మలు కూడా ఆయన తీసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా ప్రభుపాదుల వారి ఆరోగ్యం ఏమైనా పాడైందేమో, కారణం మనమే అయ్యి ఉండొచ్చేమో అని వాళ్ళందరూ కూడా భక్తిని ఇంకా భక్తి శ్రద్ధలతోని ఆచరించడము, 16 మాలలు శ్రద్ధగా జపించడము, 4 నియమాలు శ్రద్ధగా పాటించడము, ఇంకా వాళ్ళందరిలో కూడా శిష్యులందరిలో బాగా సీరియస్నెస్ పెరిగిపోయిందనమాట. ఆ విధంగా సీరియస్ గా వాళ్ళ భక్తిని కొనసాగిస్తూనే వాళ్ళు అన్ని పద్ధతులు పాటిస్తూ ప్రభుపాదుల వారికి సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారనమాట. తర్వాత వాళ్ళందరికీ ఇంకో కంక్లూజన్ ఏమొచ్చింది అంటే, ఎప్పుడైతే ఎవరికైనా గురువులకు ఆత్మీయులకి ఏదైనా ఆరోగ్యం బాగాలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేయడం వలన ఆ ఆత్మీయులకి వాళ్ళకి గురువుకి మరియు శిష్యులకి బంధం అనేది ఇంకా ఎక్కువగా బలపడుతుంది. మనకి కృష్ణుడు అవకాశం ఇచ్చాడు మన గురుదేవుడికి సేవ చేయడానికి, మనకు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన అవకాశము. ఇప్పుడు మనకు కూడా చూడండి, మా అందరికి కూడా మా గురుదేవులు జయపతాక స్వామి మహారాజ్. ఆ మహారాజు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు, అసలు ఏ చిన్న అనారోగ్య సమస్య కానీ ఉండేది కాదు. మా గురు మహారాజు ఎంతగా ట్రావెల్ చేసేవారంటే, ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కువగా ఒక స్వామీజీ ఎక్కువగా
ఫ్లయింగ్ టైం అంటే ఎక్కువగా విమాన ప్రయాణం చేసిన ఆ టైములో గిన్నీస్ రికార్డు ఉందన్నమాట మా గురు మహారాజ్ జయప్రతాప్ మహారాజ్కి. ఆయన ఒక కంట్రీలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకో కంట్రీలో లంచ్ ఇంకో కంట్రీలో నైట్ డిన్నర్ చేసేవాళ్ళు, అంతగా ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట. అటువంటి ఆయనకి ఎవరి సర్వీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయనే ఇంక ఇచ్చేవారు. ఆయన ఎక్కడికైనా ఎనదర్ కంట్రీస్కి వెళ్తే అక్కడ ఎవరైనా డివోటీస్ ఇంట్లో ఉండేవారనమాట. అప్పట్లో ఎక్కువగా ముస్లిం కంట్రీస్కి కూడా వెళ్ళేవారు. ముస్లిం కంట్రీస్కి వెళ్తే అక్కడ చాలా అంట అప్పుడు బాగా స్ట్రిక్ట్గా ఉండేది కాబట్టి గురు మహారాజు ఆయన డ్రెస్లో కూడా వెళ్ళేవారు కాదు, ప్యాంట్ షర్ట్లోనే వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ మార్చుకునేవాళ్ళు. ఎందుకంటే అక్కడ వెళ్ళడము కొంచెం కష్టమైన విషయం కాబట్టి. అయితే గురు మహారాజు ఎంత సింప్లిసిటీ అంటే, అలా ఎవరైనా డివోటీస్ ఇంటికి వెళ్తే వాళ్ళ కూతురు ఎప్పుడైనా బయటికి వెళ్ళింది అనుకోండి, ఆమె వచ్చే వరకు నైట్ ఎదురు చూస్తూ ఉండేవారంట. ఆమె కాలేజీకి వెళ్ళి నైట్ ఏమైనా ట్యూషన్స్ ఉంటే ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చే వరకు గురు మహారాజు కాచుకొని ఉండి ఆమెతో మాట్లాడి ఆమెతో ప్రేమగా మంచిగా మాట్లాడి, నీకు ఈరోజు ఎలా జరిగిందమ్మా, ఈరోజు ఏం జరిగింది, ఈరోజు నువ్వేం చేశావు, అలా అడిగేవారనమాట. అంటే ఆయనకి ఎవరు సేవ చేయాల్సిన అవసరం లేదు, ఆయనే ఇంకా వేరే వాళ్ళకి అడిగి ఎవరెవరికి శిష్యులకి ఏమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తీర్చేవారనమాట. అటువంటి గురు మహారాజ్కి మొట్టమొదటిసారి 2008లోనూ ఏమో మాతాజీ మా గురు మహారాజ్కి స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి కూడా గురు మహారాజ్కి శిష్యుల సేవ తీసుకోవడం అవసరమైంది. అంటే ఇదంతా మా గురు మహారాజ్కి శిష్యులు ఎక్కువ మంది అనమాట, మొత్తం ఇప్పుడు 70,000 మంది శిష్యులేమో ఉన్నారు. అంతమంది శిష్యులు కూడా ఆయనకి ఏ సేవ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయనే ఇంకా వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన అలాంటిది ఇప్పుడు గురు మహారాజ్కి సర్వ్ చేసే అవకాశం శిష్యులకు దొరికిందనమాట. అలా గురువులకి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో మనకి గురువుకి శిష్యులకు ఉన్న బంధం అనేది పెరుగుతుంది. ఆ విధంగా వాళ్ళందరూ ఒకటే నిర్ణయానికి వచ్చారు. ఆ విధంగా వాళ్ళ గురువుకి సేవ చేయడం ద్వారా ఇంకా ప్రభుపాదుల వారికి వాళ్ళందరూ కూడా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందండి, ప్రతిరోజు కూడా కీర్తనానంద ప్రభు శ్రీల ప్రభుపాదుల వారికి ఉదయం సాయంత్రం బాగా మసాజ్ చేసేవారు. ఎందుకంటే ప్రభుపాదుల వారు చెప్పారు, నాకు ఈ హాస్పిటల్ వద్దు, నాకు ఇంటికి తీసుకుని వెళ్ళి మసాజ్ చేస్తేనే తొందరగా తగ్గుతుంది అని. ఆ విధంగా ఇంటికి వెళ్ళి తర్వాత కీర్తనానంద ప్రభు మసాజ్ చేయడము, వాకింగ్ చేయడము, ఆ విధంగా ప్రభుపాదుల వారు కొంత కోలుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రభుపాదుల వారు నేను సరైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, తీసుకోవాలి అంటే ఎవరైనా ఇక్కడికి డాక్టర్ రావాలి, అలాంటి పరిస్థితి లేనప్పుడు నేనే వెళ్తాను ఇండియాకి అని నిర్ణయించుకున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుపాదుల వారి వీసా గడువు పూర్తయింది, ఇప్పటికే అనేక సార్లు కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఉన్నారు, కానీ ఇప్పుడు వీసా గడువు పూర్తయింది, ఆయన ఆరోగ్యము బాగాలేదు. ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడాలి అంటే ఒక కొన్ని రోజులు ఇండియాకి వెళ్ళి అక్కడ వాతావరణంలో ఆయన ఉండి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రభుపాదుల వారికి తొందరగా క్యూర్ అవుతుంది. అందుకని ప్రభుపాదుల వారు నిర్ణయం చేసుకున్నారు ఇండియాకి వెళ్ళాలి అని. అయితే ఆయనకు ఆలోచన ఏమిటి అంటే, ఇండియాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఒక్కరే వెళ్దామని అనుకోలేదు, ఆయన తన శిష్యుల్ని కూడా తీసుకుని వెళ్దామనుకున్నారు. అందుకని ఏం చేశారంటే ఒక లేఖ రాశారు మొరార్జీ దేశాయికి. ఎందుకంటే ఇంతకు ముందు ఆవిడే కదా ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఆమెనే బోట్లో టికెట్ ఇచ్చింది ప్రభుపాదుల వారికి. ఆ విధంగా ఆయన యుఎస్ఏ రాగలిగారు. ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఆమెనే హెల్ప్ అడిగారనమాట. అప్పుడు ఆమె లేఖ చూసి ఒకటే మాట చెప్పింది, నేను మిమ్మల్ని పంపించాను, తిరిగి తీసుకురావడం కూడా నాదే బాధ్యత, తప్పకుండా మీకు మాత్రం నేను సహాయం చేస్తాను, మీకు టికెట్ ఇస్తాను, కానీ మీ శిష్యులకి నేను ఇవ్వలేను, వాళ్ళందరూ పాశ్చాత్యులు. ప్రభుపాదులు చెప్పారు కూడా, ప్రభుపాదుల వారు చెప్పారు, మా శిష్యులు అందరూ కూడా చాలా గొప్పవారు, వాళ్ళందరూ కూడా అన్ని చెడు అలవాట్లను వదిలేసి భక్తి మార్గంలో చాలా పురోగతి చెందారు అని. అయినా సరే ఆమె మీకు మాత్రమే టికెట్ ఇస్తాను అని చెప్తుంది. అయితే ప్రభుపాదుల వారు సరే అయితే అలాగే అని ఆయన బోట్లో వెళ్లకుండా ఫ్లైట్లో వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఆ విధంగా హరికృష్ణ ఫ్లైట్లో మాతాజీ, లాగున వెళ్ళారు మాతాజీ.
నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. హరే కృష్ణ, హరే హరే కృష్ణ. నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. నా పేరు లావణ్య అండి. ఓకే మాతాజీ, మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. సరేనండి, హరే కృష్ణ. అప్పుడు ఏం జరిగిందంటే, ప్రభువారు వారు ఫ్లైట్ లో వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఇంకా శిష్యులు ఎవరిని తీసుకొని వెళ్ళడానికి అప్పుడు అవకాశం లేకపోయింది. ఇంకా వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా బ్రహ్మానంద ప్రభు అయితే చాలా ఏడ్చేస్తున్నారనమాట. అప్పుడు ఆ బ్రహ్మానంద ప్రభువుని చూసి ప్రభుపాదుల వారు ఒకటే చెప్పారు, నేను ఇప్పుడు నువ్వు ఎలా బాధపడుతున్నావో మా గురు మహారాజుని తలుచుకొని నేను కూడా అలాగే బాధపడేవాడిని. యాక్చువల్గా ఒక సరి అయిన శిష్యుడికి గురువు మీద ఉండవలసిన ప్రేమ ఇటువంటిదే. ఈ నీ బాధలో ఏమి కూడా తప్పు లేదు, ఇది సహజమైందే. ఒక గురువు పట్ల శిష్యుడికి ఉండాల్సిన సహజమైన ప్రేమనే నీకు ఉంది. అయితే ఏ విధంగా అయితే నా గురువుని ఎప్పుడు కూడా నేను తలుచుకుంటూ ఏ విధంగా సేవ చేస్తూ ఉన్నానో, ఎప్పుడు కూడా నా గురువు పక్కన లేడు అనే భావనే నాకు కలిగేది కాదు. ఎందుకంటే నా గురువు ఏం చెప్పాడో అదే చేయడం కోసం నేను నిరంతరం ప్రయత్నం చేశాను. అలానే మీరు కూడా ఉండండి, ఎప్పుడు కూడా నన్ను తలుచుకొని మీరు ఏదైనా చెయ్యండి అని చెప్పారనమాట. అయితే ఆ విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ముకుందానంద ప్రభు వచ్చారు ప్రభుపాదుల వారి దగ్గరికి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ముకుందానంద ప్రభు మరియు జానకి మాత వాళ్ళ ఇంట్లోనే అప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నారు. ముకుందానంద ప్రభుని శ్రీల ప్రభుపాదుల వారు అడిగారనమాట ఒక ప్రశ్న, శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అంటే ఆయన చెప్పాడు, శ్రీకృష్ణ భగవానుడు ఆయన సుప్రీం పర్సనాలిటీ, అంటే ఆయన దేవాది దేవుడు, అందుకని మనమందరం కూడా ఆయనకే శరణాగతి పొందాలి అని అలా చెప్పగానే, నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు ముకుందానంద, ఈ రోజు నుంచి నువ్వు 64 మాలలు జపం చేయన్నారనమాట. ఆయన వెంటనే భయపడిపోయాడు. 64 మాలల ప్రభుపా అనగానే సరే అయితే 32 చేస్తావా అన్నారనమాట. 32 అన్న తర్వాత కూడా ఆయన ఏం మాట్లాడలేదు. అప్పుడు ప్రభుపాల వారే చెప్పారు, సరే 16 మాలలు చేస్తూ ప్రీచింగ్ చెయ్యి అని చెప్పారు. ఆ విధంగా అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా బాగా బాధపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వెళ్తే, ఇప్పుడు ఏంటండి వేరే కంట్రీ, ఇప్పుడు మన ఇండియాలోనే ఎక్కడికైనా వెళ్తే ఎంత కష్టపడైనా మనం కూడా వెళ్ళి చూసి రావచ్చు, కానీ వేరే కంట్రీకి వెళ్తే ఎన్ని ప్రాసెస్ ఉంటాయి. ముందు వీసా దొరకాలి, ఆ మళ్ళీ తర్వాత వాళ్ళందరికీ పాస్పోర్ట్ ఉండాలి, అన్ని దొరికితేనే వాళ్ళైనా వెళ్ళగలరు వీళ్ళైనా వెళ్ళగలరు. అలాంటప్పుడు మీరు ఒకవేళ వెళ్ళిన తర్వాత తిరిగి రాకపోతే ఏంటి మా పరిస్థితి, వాళ్ళందరికీ వచ్చిన మొట్టమొదటి ఆలోచన భయం అదే. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే మాట చెప్పారనమాట, ఒకవేళ నేను తిరిగి రాకపోతే మీరు ఇక్కడ ఉండి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, నేను అక్కడ ఉండి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాను అని చెప్పింది. ఇంకా అదొకటే మాట, మీరు ఇక్కడ ఉండి జపం చేయండి, నేను అక్కడ ఉండి చేస్తాను. ఆ హరే కృష్ణ మహామంత్రం యొక్క వైబ్రేషన్ అనేది ఈ మొత్తం ప్రపంచం అంతా పాకిపోతుంది. ఆ హరే కృష్ణ మహామంత్రం యొక్క వైబ్రేషన్లో మనము కలుసుకుందాము ఒకరిని ఒకరు అని చెప్పారనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళందరినీ కూడా ఓదారుస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళని కూడా దగ్గరికి తీసుకుంటూ ఉన్నారనమాట. అయితే ప్రభుపాదుల వారు హైట్ ఎంత అండి, చాలా తక్కువ, 5'2" అబోవ్, 5'2" టు 5'4" మధ్యలో, 5'2" నుంచి 5'4" మధ్యలో ఉంటుంది ప్రభుపాదుల వారిది. ఆయన హైట్ చాలా తక్కువ. అక్కడ వాళ్ళు ఫారెన్ డివోటీస్ వాళ్ళందరూ ఏంటండి పాశ్చాత్య దేశంలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ చాలా ఎత్తున్నారు, చాలా బలంగా ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారిని అది ఆలింగనం చేసుకోవాలంటే వాళ్ళందరూ కూడా వంగి ప్రభుపాదుల వారిని ఆలింగనం చేసుకున్నారు. ఇది వాళ్ళందరికీ ఎటువంటి భావన కలిగిందంటే, ప్రభుపాదుల వారిని ఇట్లా ఒక్కసారి దగ్గరికి తీసుకోగానే వాళ్ళ బాడీలో వైబ్రేషన్స్ వచ్చాయన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, శుద్ధ భక్తులకి కొన్నిసార్లు భక్తి భావములు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి బాడీలో కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి. అలాంటిది అంత శుద్ధ భక్తుణ్ణి పూర్తి దగ్గరగా తీసుకున్నప్పుడు వాళ్ళ బాడీలో వైబ్రేషన్స్ కనిపించాయంట వాళ్ళందరికీ. ఆ విధంగా అంటే ప్రభుపాదుల వారు వాళ్ళందరికీ కూడా ఏ విధంగా శక్తిని ఇచ్చారంటే, ప్రభుపాదుల వారు లేనప్పుడు కూడా వాళ్ళ భక్తి జీవితాన్ని ప్రీచింగ్ని కొనసాగించడానికి వీలుగా వాళ్ళందరికీ కూడా శక్తినిచ్చాడు. అలా ప్రభుపాదుల వారు ప్రతి ఒక్క
ప్రభుజీని కూడా దగ్గరికి తీసుకుని అందరికీ కూడా వీడుకోలు చెప్పారు. ఆ వీడుకోలు చెప్పి ప్రభుపాల వారు తనతో పాటుగా తీసుకుని వెళ్ళింది కేవలం ఒకే ఒక్క భక్తుణ్ణి, ఆయనే కీర్తనానంద. కీర్తనానంద ప్రభు అంటే ప్రభుపాదుల వారికి చాలా ఇష్టము, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పక్కనే ఉండి సేవ చేస్తూ ఉండేవారు. ప్రభుపాదుల వారికి ఎప్పుడు కూడా పక్కనే ఉండి దగ్గరగా సేవ చేసిందంటే కీర్తనానంద. ఏ సమయంలో అయినా ఎంత సేవ చేయడానికైనా సిద్ధము, ప్రభుపాదుల వారు ఏం చెప్తే అదే, నో అనే మాటే ప్రశ్నే అనేది లేదన్నమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారికి సేవ చేసేవారు. అందుకని కీర్తనానందను మాత్రం తీసుకుని వెళ్ళారు. అయితే ప్రభుపాదుల వారి మనసులో ఇంకొక ఆలోచన ఉంది, ఆయనని ఇండియాకి తీసుకుని వెళ్ళి ఆయనకి అక్కడ సన్యాస దీక్ష ఇవ్వాలి అనేది ప్రభుపాదుల వారి నిర్ణయం. మొదటి మహారాజ్ ఎవరు అంటే మనకి కీర్తనానంద. అయితే ప్రభుపాదుల వారికి ఇంకొక ఆలోచన కూడా ఉందన్నమాట, ఇక్కడ ఉన్న శిష్యులందరినీ కూడా తీసుకుని ఇండియాకి వెళ్ళి బృందావంలో ఒకటి అమెరికా హౌస్ అని ఒకటి ప్రారంభించి అక్కడ వీళ్ళందరికీ మనకి వేదాలులో ఉంటే ఇప్పుడు ఏ విధంగా మన వైదిక సంప్రదాయాన్ని వాళ్ళకి ఇంగ్లీష్ బెంగాలీ ఇంగ్లీష్ కాదు హిందీ బెంగాలీ సాంస్క్రిట్ నేర్పించాలి అనేది ప్రభుపాదుల వారి ఆలోచన. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి వెళ్దామని అనుకున్నారు ఇండియాకి, కానీ అది కుదరలేదు. అందుకని కేవలం కీర్తనానందను మాత్రమే తీసుకుని వెళ్ళారు. ఆ విధంగా భక్తులందరూ కూడా వాళ్ళు ఎంతో దుఃఖంతో ప్రభుపాదుల వారు ఇండియాకి వెళ్తూ ఉంటే వీడుకోలు చెప్పడానికి వాళ్ళు ఎయిర్పోర్ట్ కి వచ్చారు. ఆ ఎయిర్పోర్ట్ లో ఎలా అంటే ప్రభుపాదుల వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని వదిలేసి వాళ్ళ మనసు అంతా కూడా వాళ్ళందరికీ తెలుసు కేవలం ప్రభుపాదుల వారి వల్లనే మేము ఈ మాత్రం భక్తులుగా ఉన్నాం, ఆయన లేకపోతే ఇంకా మా భక్తి జీవితం ఏమిటి. అసలు వాళ్ళకి ఎలా ఉంది అంటే ఒక చిన్న బిడ్డని తల్లి వదిలేసి ఎలా వెళ్ళిపోతే ఎంత బాధ కలుగుతుందో అంతగా బాధపడిపోతున్నారు వాళ్ళందరూ కూడా ఎంతో దుఃఖంతో. ఎలా అంటే ప్రభుపాదుల వారు వెళ్తూ ఉంటే ఇంకా కనిపించకుండా ఫ్లైట్ ఎక్కి లోపలికి వెళ్ళే వరకు అలానే చూస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ లోకి వెళ్తే పూర్తిగా ఫ్లైట్ ఎక్కే వరకు చూడనిచ్చేవారు కాదు, కానీ అప్పట్లో ఇంకా అంత డెవలప్ అవ్వలేదు, అందుకని దగ్గరగా వెళ్ళి చూడనిచ్చేవారు. కొంత దూరం వరకు వెళ్ళొచ్చు, ఇప్పుడు మనకి అసలు చూడలేము ఫ్లైట్ ఎక్కేవాడిని. అలా ప్రభుపాదుల వారు ఎంత వరకు కనిపిస్తారు, కన్ను చూపు మేర వరకు కూడా చూస్తూనే ఉండిపోయారు. అలా ఎంతో బాధపడుతూ ఇంకా చివరికి వాళ్ళు వెనుతిరిగారనమాట. అలా ప్రభుపాదుల వారు కీర్తనానందిని తీసుకుని ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఆయనకు చెప్పారనమాట ఫ్లైట్ లో, కీర్తనానంద ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, బృందావనికి. బృందావన్ ఎలాంటి ప్రదేశమో తెలుసా నీకు, బృందావనంలో మొత్తము కూడా పూర్తి ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. బృందావన్ మొత్తము కూడా ఆధ్యాత్మికతే, అందరూ కూడా భక్తులే, అందరూ సన్యాసులే. అక్కడ ఉన్నంత మంది భక్తులను నువ్వు ఎక్కడ చూడవు, అక్కడ ఉన్నంత ఆధ్యాత్మికత ఎక్కడ ఉండదు, అక్కడ ఉన్నంత భజన అంటే నిరంతరం హరే కృష్ణ మహామంత్ర భజన ఎక్కడా కూడా ఉండదు. అందరూ కూడా నిరంతరం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నిరంతరం జపం చేస్తూనే ఉంటారు. అసలు బృందావన్ ఎలాంటిది అంటే నువ్వు ఇక్కడ యుఎస్ఏలో ఉండి, మీ దేశంలో ఉండి 10 సంవత్సరాలు భక్తి జీవితాన్ని కొనసాగించినా కానీ బృందావన్కి వెళ్ళి 2 రోజులు ఉన్నా సరే ఈ 2 రోజులతోని ఆ 10 సంవత్సరాలు సమానం అవుతాయని చెప్పారన్నమాట. అయితే కీర్తనానందకి ఎంతో ఎగ్జైట్మెంట్ అనిపించింది, అవునా బృందావన్ అలాంటి ప్రదేశమా, తప్పకుండా బృందావన్ వెళ్ళి చూడాలి ఎలా ఉంటుంది అని ఆయన ఎంతో ఉత్సాహం చూపించారు. ఆ తర్వాత ఎన్నో రోజుల తర్వాత మొట్టమొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారు ఎయిర్పోర్ట్ లో కీర్తనానంద కలితో కలిసి వెళ్ళారు. ఆయన మొట్టమొదటిసారి అక్కడ ఢిల్లీలో వెళ్ళిన ప్రదేశం ఏంటంటే చిపి అనమాట. ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఎవరిని కలిశారంటే ఆయన శ్రీకృష్ణ పండితుని కలిశారు ఢిల్లీలో. అయితే అక్కడ ఆయన ప్రభుపాదుల వారికి సన్నిహితుడు, ఆయనని కలిసి ఏ విధంగా ఆయన అమెరికా ప్రయాణం జరిగింది, అక్కడ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఏ విధంగా భక్తులుగా చేశారు అక్కడ ఉన్న సిటిజన్స్ ని అని కొంత ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ తరువాత
వాళ్ళిద్దరూ కూడా కలిసి కీర్తనానంద మరియు శ్రీల ప్రభుపాదుల వారు కలిసి బృందావనికి వెళ్ళారనమాట. అప్పుడు కీర్తనానందకి చూస్తే మొత్తము ఎక్కడ చూసినా భక్తులే, ఎక్కడ చూసినా సన్యాసులే. ఆ ప్రదేశం ఎలా ఉంది అంటే మొత్తము అందరూ భక్తులు సన్యాసులే. ఎక్కడైనా చూస్తే కొంతమంది గృహస్థులు కనిపిస్తున్నారు ఆయనకు అంతే, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా బ్రహ్మచారులు సన్యాసులు. అలా ఉంది అక్కడ ప్రదేశం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కీర్తనానంద్ ఏం చేసేవాడంటే ఆయన దగ్గర ప్రభుపాదుల వారు రికార్డ్ చేసిన రికార్డింగ్ ఉంది, అలా రికార్డ్ చేశారు కదండి, వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం, ఆ విధంగా ఆయన రికార్డింగ్ ఉంది కదా, ఎప్పుడు పదే పదే ఆ రికార్డు వినేవారు. కేవలం ఆ రికార్డింగ్ తీసుకొని ఆయన కీర్తనానంద ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు. అందులో మొట్టమొదటి ఆయనకున్న శక్తి ఏమిటండి, ఆయనకి ఏం తెలుసు, ప్రభుపాదుల వారి ఆడియో ప్లే చేయడం అంతే. ఆ ఆడియో ప్లే చేసి ఎంతో మంది భక్తుల్ని పిలిచి ఆడియో ప్లే చేసి అందరితో కలిసి కీర్తన చేసేవాడు అనమాట. అలా ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసేవాడు కీర్తనానంద. ఆ విధంగా ప్రభుపాదుల వారికి అక్కడ వెదర్ ఎలా ఉంది అంటే చాలా వేడిగా ఉంది. అయితే అక్కడ కూడా ప్రభుపాదుల వారికి నా మసాజ్ చేస్తూ ఉండేవారు కీర్తనానంద. అయితే ఆ మసాజ్ చేస్తూ ఉంటే అక్కడ యుఎస్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్న వాతావరణంలో మనము ఎంత పని చేసినా ఎక్కువ అలసిపోయినట్టు అనిపించదు. కానీ సడన్ గా ఇండియాకు వచ్చారు, ఆయనకు అక్కడ వాతావరణం అలవాట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుపాదుల వారికి మసాజ్ చేస్తూ ఉండేవారు. అయితే ఆయనకి ఎక్కువగా అలసిపోయినట్టు అనిపించేది కీర్తనానందకి, కానీ ఎప్పుడు కూడా ఆయన వెనక్కి తగ్గేవారు కాదు. నాకు ఆయాసం వస్తుంది, నేను చెయ్యలేను అని ఎప్పుడు కూడా అనేవారు కాదనమాట. ప్రభుపాదుల వారికి ఎంతగా సేవ చేయాలో అంతగా సేవ చేస్తూనే ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ కీర్తనానంద ఒక ప్రశ్న వేశారనమాట ప్రభుపాదుల వారిని. ఆ విధంగా ఆయనకు సేవ చేస్తూ ఉంటే ప్రభుపాద్ ఇప్పుడు ఎందుకు ఒక భక్తులకి సంతలో అంటే భక్తులకి ఎందుకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మీకెందుకు ఆరోగ్యం ఖరాబ్ అయిందని అడిగారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఒక మాట అన్నారు, ఏంటి అంటే మాయా యొక్క ప్రదేశం. ఏమిటండి మాయ యొక్క ప్రదేశము, అమెరికా మొత్తము మాయతో నిండిపోయిన ప్రదేశం. అక్కడ ఎక్కడ చూసినా కానీ మద్యపానము, జూదము, మళ్ళీ మాంసాహారము, వ్యభిచారము అనేవి అక్కడ కామను. అటువంటి మాయ యొక్క స్థానానికి వెళ్ళి ఆ మాయ యొక్క మనుషుల్ని మార్చి నేను సాధారణ మనుషుల్లాగా చేశాను, ఆ మాయలోంచి బయటికి తీసుకుని వచ్చాను, అందుకని ఆ మాయాదేవికి నా మీద కోపం వచ్చింది, అందుకని నన్ను ఈ విధంగా శిక్షించింది, కానీ శ్రీకృష్ణ భగవానుడు నన్ను దీని నుంచి రక్షించాడు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట ఆయనకి. ఆయన ఎప్పుడైతే అందుకే నాకు హార్ట్అటాక్ లాగా వచ్చింది, నన్ను కృష్ణుడు సేవ్ చేశాడు. ఆ వాతావరణంలో ఉంటేనే, ఇప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందండి, అమెరికాలో వాతావరణం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది, కానీ ఇండియాలో వాతావరణం కొంచెం వేడిగా ఉంటుంది. ఇప్పుడు చల్లగా ఉన్న వాతావరణంలో ఎవరికైనా ఎలా ఉంటుంది అంటే బద్ధకంగా, ఏ పని చెయ్యబుద్ధి కానట్టుగా, ఎప్పుడు కూడా ఇంద్రియ సంతృప్తి కోసమే పనులు చేయాలని ఉంటుంది. కానీ వేడిగా ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, బయటికి వెళ్ళాలి అంటే ఈ ఎండలో ఎవరు వెళ్తారులే బయటికి, ఇక్కడ కూర్చొని కాసేపు మంచిగా జపం చేసుకుందాం, ఇంట్లోనే ఉందాం అనిపిస్తుంది. ఇప్పుడు అందుకనే చూడండి మనము ఎండాకాలము ఎక్కువగా బయటికి వెళ్ళడం కానీ బయట తినడం కానీ తగ్గించేస్తారు, ఇంట్లో ఉండడము, ఇంటి ఫుడ్ తినడము, లైట్ ఫుడ్ తినడము ఎండాకాలం ఎక్కువ చేస్తాం కదండి. అంటే వేడిగా ఉన్నప్పుడు ఇటువంటివి ఎక్కువగా ఉండవు, కానీ చల్లగా ఉంటే ఇటువంటి పనులు ఎక్కువగా చేస్తారు. అందుకని మన ఇండియా వాతావరణము ఆ విధంగా శ్రీకృష్ణుడు మనకి ఇచ్చాడు, మనము మాయకి దూరంగా ఉండాలి అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన అమెరికా హౌజ్ని స్టార్ట్ చేశారు. అమెరికా హౌజ్లో ఇప్పుడు ఎవరైనా పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ అమెరికా హౌజ్లో ముందుగా వాళ్ళకి హిందీ, బెంగాలీ, సాంస్క్రిట్ నేర్పిస్తారనమాట.
ఎందుకంటే ఇప్పుడు హిందీ అనేది మన అక్కడ మన మన నేషనల్ లాంగ్వేజ్, అది తెలిస్తే అక్కడ నార్త్ ఇండియన్స్ తోని ఎవరితో అయినా మాట్లాడచ్చు. ఇంకొకటి బెంగాలీ. ఇప్పుడు మనకి సాంస్క్రిట్ తెలుసు అండి మనకి, ఎందుకంటే మనకి ఇంతకు ముందు ఉన్న శాస్త్రాలు ఏవైనా సంస్కృతంలో ఉన్నాయి. కానీ బెంగాలీ ఎందుకు అంటే, ఇప్పుడు మన గోస్వాములు రాసిన అన్నీ కూడా బెంగాలీ భాషలో ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ బెంగాలీ. మనకి ఎన్నో శాస్త్రాల్లోంచి తీసుకున్న రిఫరెన్స్లు అన్నీ కూడా బెంగాలీలోనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎలా రాసేవారంటే, భాష సంస్కృతమే ఉంటుంది కానీ లిపి బెంగాలీలో రాసేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ బెంగాలీస్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం అందరికీ కావాలి అనే ఉద్దేశంతో ఏం చేసేవారంటే, సంస్కృత భాష కానీ లిపి బెంగాలీలో. అంటే ఇప్పుడు మనము ఈ గోస్వాములు రాసిన రచనలన్నీ అర్థం చేసుకోవాలి అంటే ఏం తెలిసి ఉండాలి? బెంగాలీ చదవడము రాయడము తెలిసి ఉండాలి. ఆ తరువాత సాంస్క్రిట్ చదవడము రాయడము అన్ని తెలిసి ఉండాలి. దాంతో పాటుగా హిందీ, ఈ మూడు కూడా మీరు నేర్చుకోవాలి అని ఆ మూడు కూడా వాళ్ళందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆ విధంగా మూడు నేర్పించడంతో పాటుగా మన కల్చర్, మన సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి, ఇంకా వేదిక శిక్ష అంటే మనకి ఏ విధంగా మన వైదిక సాంప్రదాయంలో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలన్నీ ఉండే విధంగా ఏ విధంగా మన అనుసరణ ఉండాలి అనేది. ఇప్పుడు మనము దాని ప్రకారమే కదండి మనం మంగళహారతి చేసినా, దేవుడికి ఏ సేవ చేసినా మన వైదిక సాంప్రదాయం ప్రకారమే. అది కూడా నేర్చుకోవాలి. ఇంకొకటి సంస్కృతం. ఈ విధంగా ఇంతవరకు ప్రభుపాదుల వారు వాళ్ళందరికీ నేర్పించాలని అనుకున్నారన్నమాట. ప్రభుపాదుల వారి లక్ష్యం ఏమిటి? ఎందుకు ఇవన్నీ నేర్పించాలనుకున్నారు? ఒక అసలైన గురువు యొక్క గొప్పతనం అనేది మనకి అప్పుడే బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక గురువు ఉన్నాడంటే తరువాత తన సక్సెసర్ని ముందుంచి పోతాడనమాట. సక్సెసర్ అంటే ఏంటి? వారసులు. వారసులని లేకుండా మనము కనుక మనం ఎంత గొప్పదైన సంప్రదాయం కానీ ఎంత గొప్పదైన సంస్థ అయినా స్థాపించినా వారసులు లేకపోతే ఎవరు ముందుకు తీసుకుని వెళ్తారు చెప్పండి? అందుకని ప్రభుపాదుల వారు ముందే నిర్ణయం చేసుకున్నారు, ఎలా అయినా వారసులను తయారు చేయాలి. వారసులను తయారు చేయాలి అంటే భాష ఎందుకు రావాలండి? ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎంతవరకు భాష్యాన్ని రచించారండి? భగవద్గీతకి రచించారు. భాగవతం ఇప్పటివరకు అన్ని స్కందాలు ఇంకా పూర్తి అవలేదు. ఇంకా అవి మాత్రమే కాకుండా ఈ గోస్వాములు రచించినవి ఎన్నో ఉన్నాయన్నమాట. అందులో ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చెయ్యలేదు. మరి ప్రభుపాదుల వారు ఏమనుకున్నారంటే, నా తరువాత నా శిష్యులు వాటన్నిటినీ కూడా ఇంగ్లీష్లోకి అనువదించాలి. ఎప్పుడైతే ఇంగ్లీష్లోకి అనువదిస్తారో అప్పుడు ఆ ఇంగ్లీష్ నుంచి మిగిలిన భాషలన్నిటిలోకి కూడా అనువదించడం సులభం. అందుకని ఇప్పుడు వాళ్ళందరికీ ఆ జ్ఞానం ఉంటేనే అది సాధ్యము. అందుకనే నేను శిష్యుల్ని తయారు చేయాలి, నా వారసుల్ని తయారు చేయాలి అని ముందు చూపుతోని ఆయన అమెరికా హౌస్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇక ముందు కూడా ఈ ప్రభుపాల వారి శిష్యులు ఎవరైతే ఏ కంట్రీ నుంచి వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ శిక్షణ తీసుకోవాలి అని ప్రభుపాల వారు అటువంటి పద్ధతిని కూడా అందరికీ అటువంటి పద్ధతిని ఒకటి తయారు చేసి అందరూ ఫాలో అయ్యే విధంగా చేశారనమాట. ఆ తరువాత ప్రభుపాదుల వారి యొక్క మూడ్ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏదైనా ఒక ప్రశ్న అడిగారనుకోండి, దానికి సమాధానం ఎలా ఉంటుంది అంటే అడిగే శిష్యుణ్ణి బట్టి సమాధానం ఉండేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఎదుటి వాళ్ళని మనకి కొంత భక్తిలో పురోగతి చెందితే ఎదుటి వాళ్ళు ఏ విధమైన ఆలోచనతో ఉన్నారని మనకు కొంత అర్థమవుతుంది. కానీ ప్రభుపాదుల వారికి అలా కాదు, పూర్తిగా మనిషిని ఆ వ్యక్తిని స్టడీ చేసేస్తారు, అంతగా ఆయనకు అర్థమవుతారు. ఆ విధంగా ఎవరైనా ఒక శిష్యుడు ఒక ప్రశ్న వేస్తే దానికి వాళ్లకు తగ్గట్టు ఆన్సర్ ఇచ్చేవారనమాట. ఇప్పుడు ఒక శిష్యుడు ప్రశ్న వేశారు, ఏమిటి? ప్రభుపాద్ నేనెందుకు మిమ్మల్ని స్కిప్ చేసి
మీ ముందు గురువులైన భక్తి వినోద్ ఠాకూర్ని అనుసరించకూడదు అని ప్రశ్న వేశారు. అప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్పారు, వై నాట్ మీ, అంటే నేనెందుకు కాదు, ఎందుకు భక్తి వినోద్ ఠాకూర్ ఫస్ట్ నన్ను ఫాలో అవ్వు తర్వాత ఆయన్ని ఫాలో అవ్వని చెప్పారు. అదే ప్రశ్నని ఇంకొక శిష్యుడు వేశారు, ఏమనంటే ప్రభుపాద్ నేను భక్తి వినోద్ ఠాకూర్ని ప్రమోట్ చేయాలి అని అనుకుంటున్నాను అనగానే ప్రభుపాద్ వారు ఏమన్నారంటే, ఓకే చాలా మంచిది, నీకు భక్తి వినోద్ ఠాకూర్ల మీద అంత గౌరవం అంత ప్రేమ ఉన్నాయా, తప్పకుండా ప్రమోట్ చెయ్యి, నువ్వు కనుక ఆ విధంగా చేస్తే నేను ఎవరైతే అలా చేస్తారో నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి భక్తి వినోద్ ఠాకూర్కి అప్పగిస్తాను, ఆయనే మిమ్మల్ని అందరినీ కూడా భగవద్ధామం తీసుకుని వెళ్తారు అన్నారనమాట. అంటే చూడండి ఎంత వ్యత్యాసం ఉంది ఆయన సమాధానంలో, ఇద్దరికి ఇచ్చిన సమాధానం. అంటే అది శిష్యుల్ని బట్టి ఉంటుందన్నమాట, శిష్యుల్ని అంతగా స్టడీ చేసేవారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విధంగా ఆయన అనుకున్నారు, శ్రీల ప్రభుపాదుల వారు అందరినీ కూడా అమెరికా హౌస్ కి ఇన్వైట్ చెయ్యాలి అని. ఆ తరువాత ఎప్పుడైతే అది స్టార్ట్ చేశారో కీర్తనానంద దాస్ని ఏం చేశారు అంటే కీర్తనానంద స్వామీజీ, అంటే కీర్తనానంద ప్రభుకి, కీర్తనానంద దాస్కి ఆయన మొట్టమొదటి ఆయన శిష్యుడికి సన్యాస దీక్ష ఇచ్చాడనమాట బృందావనంలో. ఎప్పుడైతే సన్యాస దీక్ష ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ పేరు పక్కన ఉన్న దాస్ తీసేసి వాళ్ళని స్వామి మహారాజ్, కీర్తనానంద మహారాజ్ అని పిలవాలన్నమాట. ఇప్పుడు కీర్తనానంద దాస్ నుంచి కీర్తనానంద మహారాజ్గా మారారు. అప్పుడు ఎప్పుడైతే ఈ కీర్తనానంద ప్రభు మహారాజ్గా మారిన తర్వాత కూడా ఆయనకు అదే విధంగా సేవల్ని అందిస్తూ ఉన్నారు. సేవల్ని అందిస్తూ ఉంటే ఆయన స్వయంగా అమెరికాలో ఉన్నప్పుడు కొంతమంది సాధువుల్ని చూశారు. చూసినప్పుడు అనుకున్నారు ప్రభుపాదుల వారు చాలా గ్రేట్, అక్కడ ఉన్న స్వామి వాళ్ళు స్వామీజీలు ఎవరు సరైన వ్యక్తులు కాదు అందుకే ప్రభుపాదుల వారు గ్రేట్ అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చాక ఎటు చూసినా అందరు స్వామిలే, ఎటు చూసినా సన్యాసులే, అందరూ శుద్ధ భక్తుల్లాగానే ఉన్నారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత ప్రభుపాదుల వారికి ఉన్నంత జ్ఞానము కానీ ప్రభుపాదుల వారికి ఉన్నంత డీప్ రియలైజేషన్, అంటే ఎంతో, ఇప్పుడు రియలైజేషన్ అంటే ఇప్పుడు మనము జ్ఞానం పొందడం వేరు, దాన్ని అర్థం చేసుకోవడం వేరు, దాన్ని మనం ఆచరించడం వేరు, ఆచరించిన తర్వాత మనకు వచ్చే అనుభవాలు వాటిని రియలైజేషన్స్ అంటారు. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం, జ్ఞానం పొందుతున్నాం. ఈ పొందిన వాళ్ళలో కొందరు మాత్రం ఆచరిస్తారు, కొందరు అర్థం చేసుకుంటారు. వినడం అయితే జరుగుతుంది, అందరూ వింటున్నారు, దీంట్లో కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఈ అర్థం చేసుకున్న వాళ్ళలో కొందరు మాత్రమే దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఆచరించిన వాళ్ళు కొందరు మాత్రమే వాళ్ళ అనుభవంతోనే ఏదైనా చెప్తారన్నమాట. ఇప్పుడు మీకు చెప్తూ ఉండొచ్చు కొన్నిసార్లు, మతజీ మేము ఇప్పుడు జపం చేస్తున్నాము, ఇంతకుముందు జపంకి నాకు ఇప్పటికి చాలా తేడా వచ్చింది, నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను అంటే ఏం చెప్తున్నారు, మీరందరూ జపం చేయడం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు, ఆచరించారు, అప్పుడు మీ అనుభవం చెప్పారు. అటువంటి డీప్ రియలైజేషన్స్ అంటే ఎంతో లోతుగా ఉండే అనుభవాలు ఉండేవన్నమాట ప్రభుపాదుల వారికి. ఆయన ఆధ్యాత్మికత, ఆయన శుద్ధ భక్తి, ఆయన అనుభవము అన్నీ కూడా చూసిన తర్వాత ఎంతమంది బృందావనంలో సాధువులు ఉండనివ్వండి, భక్తులు ఉండనివ్వండి, కానీ శ్రీల ప్రభుపాదుల వారు మాత్రం ప్రత్యేకమైన వ్యక్తి, ఈయనతోని ఎవరికి కూడా ఎప్పటికి కూడా పోలికే లేదు అని ఎప్పుడైతే ప్రతి ఒక్కరితోని శ్రీల ప్రభుపాదుల వారిని పోల్చి చూసుకున్నాడో అప్పుడు ఆయనకు అర్థమైందనమాట కీర్తనానంద స్వామికి, ప్రభుపాదుల లాంటి వ్యక్తి ఎక్కడ కూడా ఉండరు, మనం ఎప్పటికీ చూడలేము, ఇటువంటి గురువు మనకు దొరకడం మన అదృష్టం అని ఆయనకు అప్పుడు అర్థమైందనమాట. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఎవరైనా ఒక గురువును పొందామనుకోండి, ఆ గురువుని పొందిన తరువాత కూడా ఇంకెవరో గురువు మనకు కనిపించారు, కనిపించినప్పుడు ఈ గురువు ఇంకెంత గ్రేట్ గా ఉన్నాడు, ఈ గురువుని నేను పొందితే బాగుండేది, నేను మిస్ అయిపోయాను, అటువంటి భావం ఎప్పుడు కూడా శిష్యులకి రాకూడదు.
ఎవరైనా ఎట్లాంటి వాళ్ళైనా కనిపించవచ్చు, కానీ నా గురువు మాత్రం ఎంతో గొప్పవాడు, ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో ప్రత్యేకమైన వాడు అనే భావన మనకి ఎప్పుడైనా కానీ ఉండాలి. అటువంటి భావన కీర్తనానంద స్వామికి ఉందన్నమాట. ఆయన ప్రతి ఒక్కళ్ళని చూసినప్పుడు ఆయనకు అర్థమైంది మా గురువు, మా గురుదేవులు ఎంత గొప్పవాడు అని. ఆ విధంగా అప్పుడు ప్రభుపాదుల వారి మీద ఉన్న ఆయనకున్న గౌరవము ఇంకా ఎన్నో రెట్లు పెరిగిపోయిందన్నమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారికి సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఆ తరువాత ఈయన కీర్తనానంద ఎప్పుడు కూడా ఇక్కడ ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా లెటర్స్ రాసేవాడు అక్కడ ఉన్న శిష్యులకి. ఆ విధంగా ప్రభుపాదుల వారు అచ్యుతానందని మరియు రూపానుగా వాళ్ళిద్దరూ కూడా అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. వీళ్ళ ముగ్గురు కూడా అచ్యుతానంద, కీర్తనానంద, వాళ్ళు రూపానుగ, వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ ఉండి ప్రభుపాదుల వారి దగ్గరే ఉండి ఆయనకు సేవ చేస్తూ ఈ అమెరికా హౌస్కి కూడా వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా శిక్షణ పొందుతున్నారు. అయితే ప్రభుపాదుల వారు ఒక యూనివర్సిటీలో, ఒక కాలేజీలో సంస్కృతం నేర్పమని మా ముగ్గురు శిష్యులకి నేర్పించండి దగ్గరుండి అని ఒక ఒక సంస్కృత పండితుకి ఆయన కాలేజీలో అడిగి వాళ్ళకి అక్కడ ముగ్గురికి కూడా అడ్మిషన్ ఇప్పించాడు వాళ్ళందరినీ నేర్చుకోమని. అయితే వాళ్ళు ముగ్గురు కూడా వెళ్ళారు అక్కడికి సంస్కృతం నేర్చుకుందామని. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ వాతావరణం కానీ అది ఏది కూడా వాళ్ళకి నచ్చడం లేదన్నమాట. వాళ్ళు ఏం చెప్పినా కానీ వాళ్ళకి, వాళ్ళు ప్రతిది కూడా ప్రభుపాదుల వారితోనే పోల్చుకుంటున్నారు. అక్కడ వాతావరణం ఎలా ఉందంటే అందరూ అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోవడము, అదంతా చూసిన తర్వాత వాళ్ళు అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ అటువంటి వాతావరణం వాళ్ళకి నచ్చడం లేదు. అందుకని వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ప్రభుపాద్ మీరు ఎక్కడ ఉంటున్నారంటే ప్రభుపాదుల వారు రాధా దామోదర్ మందిర్లోనే ఉంటున్నారు. అయితే మేం కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉంటాము, మీరు చెప్పినప్పుడు వెళ్ళి కాలేజీకి వెళ్ళొస్తాం, కానీ మేము ఇక్కడే ఉంటాం అని ప్రభుపాదుల వారిని రిక్వెస్ట్ చేస్తారనమాట. అయితే ప్రభుపాదుల వారి మనసు ఎంతో సున్నితమైంది, ఆయనకు ఎంతో కరుణ, ఆయన శిష్యులంటే ఎంతో ఇష్టము. సరే అయితే మీరు ఇక్కడే ఉండండి అని చెప్తారు. ఆయన కాలేజీలో ఆయన ఆ లెక్చరర్ ఆయన అడుగుతాడనమాట, మీ శిష్యులని చెప్పి నేను ఒక ఫీజు తీసుకోకుండా వాళ్ళకి నేను అడ్మిషన్ ఇస్తే వాళ్ళు రావడం లేదు అంటే ప్రభుపాదుల వారు చెప్తారనమాట, నా శిష్యులు అక్కడే ఉంటానన్నారు, అక్కడే కన్వీనియంట్ గా ఉందంట వాళ్ళకి అంటే. వాళ్ళ శిష్యులు ఒకటే చెప్తారనమాట, మాకు ఆ కాలేజీలు ఏమీ వద్దు, మీ హిందీ లెక్చర్ వింటేనే మేము ఇంకెక్కువ అర్థం చేసుకుంటాం, మాకు ఇవి వద్దు, మాకు వద్దు ప్రభుపాద అంటే సరే అని వాళ్ళని అక్కడే ఉండి సేవ చేయమని చెప్తారనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రదేశం ఏంటండి, బెంగాల్లో ఎక్కువగా అందరూ కాళీ భక్తులు, ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటారనమాట. ఆ సమయం కూడా అటువంటి దుర్గా పూజలు జరిగే సమయం. అయితే అటువంటి ఇప్పుడు పండాలు వేస్తారు కదండి, అంటే మనకి ఏమంటారు అది మంచిగా షామియానాలు టెంట్ వేసి మంచిగా రెడీ చేసి అందులో మనము దుర్గాదేవిని ప్రతిష్ఠిస్తాం. అయితే వాళ్ళు అలా ప్రతిష్ఠించినప్పుడు ఒక ప్రదేశంలో ఏం చేశారు అంటే అందరు దేవతలు ఉన్నారు అక్కడ, దుర్గాదేవి ఉంది, సరస్వతి ఉంది, లక్ష్మి ఉంది, అందరి దేవతలు ఉన్నారు, గణేష్ ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఆ తర్వాత రాధాకృష్ణులు కూడా అందరినీ వాళ్ళు ప్రతిష్ఠించారనమాట వాళ్ళు వేసిన పండాల్లో. అప్పుడు ప్రభుపాదుల వారు అక్కడికి వెళితే అందరు కూడా దేవి దేవతలు. ప్రభుపాదుల వారు వెంటనే వెళ్ళి వాళ్ళకి దండవత్ ప్రణామం చేశారు. కానీ మనం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా వైష్ణవులు వేరే దేవతల్ని ఆరాధించరు, కానీ అందరు దేవతల్ని కూడా గౌరవిస్తారు. ఏం చేయాలండి వైష్ణవులు ఏ విధంగా, ఇక్కడ ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా వేరే దేవతల్ని ఆరాధించలేదు కానీ గౌరవించేవారు. వెళ్ళగానే ప్రతి ఒక్క దేవత దగ్గరికి లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి, కాళీదేవి అందరి దగ్గరికి వెళ్ళి కూడా దండవత్ ప్రణామం చేశారు. ఆ తర్వాత గణేష్, ఆ తర్వాత శివుడికి దండవత్ ప్రణామం చేశారు. చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళ గురించి వివరిస్తున్నారు, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశలు, ఆయన యొక్క శక్తి విస్తారాలు, వీళ్ళందరూ కూడా భగవంతుడికి సేవ చేస్తారు. చూడు
వీళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆయుధాన్ని ధరించి ఉన్నారు అని, ఎవరెవరు ఏం ఆయుధాన్ని ధరించి ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటి అని తన శిష్యులకి అందరికీ వివరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళే లోపు ఆయన ఎలా ఉన్నారు, ఆయన దగ్గర ఏ ఆయుధం లేదు, ధ్యాన ముద్రలో ఉన్నారు. అయితే చూసారా, వీళ్ళందరికంటే కూడా ఎంతో ఉత్తమమైన వాడు, ఉత్తమ వైష్ణవుడు, గొప్ప భక్తుడు. ఈయన ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటారు, అందుకనే ఈయన చేతిలో ఆయుధం లేదు అని చెప్తారన్నమాట. వాళ్ళందరూ కూడా విని, శ్రద్ధగా విని అర్థం చేసుకుంటున్నారు ఒక్కొక్కటి. శివుడు గొప్ప భక్తుడు, ఆయన అందుకనే ధ్యాన ముద్రలో ఉండి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. అది తెలుసుకొని తర్వాత చివరిగా రాధాకృష్ణుల విగ్రహం దగ్గరికి వెళ్తారు. వెళ్తే అక్కడ ఏమిటి, అక్కడ రాధాకృష్ణులకి ఏ విధమైన ఆయుధం లేదు, కేవలము శ్రీకృష్ణ భగవానుడు ఒక ఫ్లూట్ పట్టుకొని మంచిగా వాయిస్తూ ఉన్నాడు. చూసావా, ఇక్కడ ఒక్క ఆయుధము లేదు. కృష్ణుడు ఏం చేస్తాడు, ఎప్పుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా కృష్ణ భక్తులు ఉంటారో, ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామానికి మనం వెళ్తామో, ఏ విధమైన ఆయుధాలతోని ఏ విధమైన కష్టంతోని మనకు అవసరమే లేదు, ఎప్పుడు కూడా ఆనందమే. రాధాకృష్ణులు ఎప్పుడు కూడా ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఆయన భక్తులు, ఆయనకు సేవ చేసే వాళ్ళు కూడా అదే ఆనందాన్ని పొందుతారు. అక్కడ ఆనందం తప్ప ఇంకేం లేదు అని చెప్తారన్నమాట. వాళ్ళు ఎంత సంతోషిస్తారంటే, యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, రామావతారంలో శ్రీరామచంద్రుడు ఈ వనవాసంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కరదూషణులతో పాటు కూడా ఎంతో మంది రాక్షసుల్ని సంహరిస్తాడు. అది చూసిన సీతాదేవి, మీరు ఎందుకు ఆయుధం ధరించారు, ఇందుకేనా అంతమంది రాక్షసుల్ని సంహరించారే, వాళ్ళకి ఒక్కళ్ళకైనా ఒక అవకాశాన్ని ఇచ్చారు, మీరు ఎందుకు ఇంతమందిని సంహరించారు అంటుందన్నమాట సీతాదేవి. అంటే ఆమె భగవంతుడి యొక్క హ్లాదిని శక్తి, రాధారాణి యొక్క అంశ సీతాదేవి. అంటే వాళ్ళ మనసు ఎంతో మృదు స్వభావం అనమాట. అలా అందుకని తర్వాత రామచంద్రుడు ఏం చేస్తాడంటే, రావణుడికి రెండవ అవకాశం ఇస్తాడు. నువ్వు క్షమించమని కోరితే, సీతని అప్పగిస్తే నేను నిన్ను వదిలిపెడతాను అని. కానీ రావణుడు అది కూడా చేయలేదనుకోండి. కానీ అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు, తన తర్వాతి అవతారంలో ఏ ఆయుధం లేదు ఆయనకి. ఎంతో మంది అసురుల్ని చంపారు, ఏ విధంగా అంటే చేతులతోని గుద్దడంతోనే ఆయన ఎంతో మంది అసురుల్ని చంపారు. ఒక్క ఆయుధం పట్టుకోవాల్సిన అవసరం శ్రీకృష్ణ భగవానుడికి రానే లేదు. ఎంతో అవసరమైతే సుదర్శన చక్రం తీసేవారు అంతే. అయితే ఎప్పుడైతే అటువంటి శ్రీకృష్ణ భగవానులోకి రాధారాణి ప్రవేశిస్తుంది, అదే స్వయంగా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఎలా ఉన్నారండి, శరీరము మరియు భావన మూడు, రాధారాణి మూడు, కేవలము శ్రీకృష్ణ భగవానుడే. కానీ ఆ శరీర రంగు కానీ ఆయన స్వభావం కానీ రాధారాణి స్వభావం. అందుకని చైతన్య మహాప్రభు మొత్తం ఆయన యొక్క స్వయం భగవంతుడే అయినా, ఆయన మొత్తం అవతారంలో ఎవరిని కూడా శిక్షించలేదు, ఎవరికి కూడా పనిష్మెంటే ఇవ్వలేదు. ఒకే ఒక్కసారి జగాయి మదాయికి శిక్షించబోతే వెంటనే నిత్యానంద ప్రభు అడ్డుకుంటారు, వాళ్ళకు కూడా కరుణే ఇస్తాడనమాట. అంటే ఎక్కడైతే భగవంతుడి యొక్క హ్లాదిని శక్తి రాధారాణి ఉంటుందో అక్కడ శిక్షే ఉండదు, అందరికీ కరుణే, అటువంటి కరుణా స్వభావం. అందుకని రాధారాణి పక్కనుండగా ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆయుధమే తీయలేదు. ఆ విధంగా రాధార కృష్ణుల్ని చూశారనమాట. వాళ్ళందరికీ కూడా ఎంతో సంతోషం కలిగింది. ఆ విధంగా బృందావనంలో అన్ని చూపిస్తూ భక్తులకి, చూసారా ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయో, ఇన్ని మందిరాలు మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడగలరా, ఇక్కడ మొత్తం భగవంతుడి యొక్క మందిరాలే. తెలుసా అండి మీకు బృందావనంలో ఎన్ని మందిరాలు ఉన్నాయి మొత్తం, ఎవరికైనా తెలుసా? తెలియదు మాస్టర్. మొత్తం ఫైవ్ థౌసండ్ బృందావనం, మాత్రం, ఫైవ్ థౌసండ్ 5,000, 5,000 మందిరాలు ఉన్నాయి బృందావనంలో. అన్ని మందిరాలే మొత్తం, ఎక్కడికి పోయినా శుద్ధ భక్తి తప్ప ఇక్కడ అక్కడ ఇంకేం కనిపించదు అనమాట. అందుకనే బృందావనకి కూడా కొంతకుముందు వెళ్ళిన భక్తులతోని కలిసి వెళ్ళాలి, లేకపోతే మనకు అన్ని మందిరాలలో ఏ మందిరానికి వెళ్ళాలి, ఆ మందిరం యొక్క ప్రాముఖ్యత ఏమిటి కూడా తెలియదు అనమాట. అందుకని భక్తుల సాంగత్యంలోనే మనం బృందావనైనా మాయాపురైనా సందర్శించాలి. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా చూపించి వాళ్ళందరికీ దర్శనం చేపిస్తూ ఉన్నారు. ఆ విధంగా
అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఒక శిష్యుడు అడిగాడు అన్నమాట, ప్రభుపాద్ ఆ నిరాకారవాదులు అసురులా అని అడిగితే ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట, అవును నిరాకారవాదులు అసురులే. అంటే ఏ విధంగా చెప్తారు మీరు? ఇప్పుడు నాస్తికులు అన్నారనుకోండి, అంటే అభక్తులు, అంటే భగవంతుణ్ణి నమ్మరు వాళ్ళు. అసురులు అంటే మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు నిరాకారవాదులు ఏ విధంగా అసురులు? అంటే ప్రభుపాదుల వారు ఒకటే మాట చెప్తారన్నమాట. ఇప్పుడు మనము ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు అన్నారనుకోండి, ఉంటే ఆ మనిషికి ఒక రూపం ఉండాలి, ఆ మనిషికి ఒక పేరు ఉండాలి, ఆ మనిషికి ఒక శరీరం ఉండాలి. ఏదైనా ఉంది అంటే వాళ్ళని ఉంది అని నమ్ముతాం. నువ్వు ఏదీ లేవు, రూపం లేదంటావు, పేరు లేదంటావు, ఒక శరీరం లేదంటావు, ఏవి ఇంద్రియాలు ఉండవు, ఏమీ లేకపోతే ఆయన ఉన్నారని ఎలా నమ్ముతాం? అసలు ఆలోచన ఏ విధంగా ఉంది? అందుకని వాళ్ళ స్వభావం కూడా అసురు స్వభావమే అని చెప్తారన్నమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారు వాళ్ళకి వెళ్తూ ఉంటే వాళ్ళు అడిగే అనేక ప్రశ్నలకి సమాధానం చెప్తూ బృందావనం అంతా దర్శనం చేయించి ఆ తర్వాత రాధా దామోదర మందిరానికి రావడము, అక్కడ ఆయన జపం చేసుకోవడము, ట్రాన్స్లేట్ చేయడము, ఆ పనిలో చాలా బిజీగా ఉండిపోయారన్నమాట. ఎందుకంటే ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళకముందు ఏం చేశారంటే ఫస్ట్ భాగవతం క్యాంటో, ఫస్ట్ క్యాంటో ప్రింటింగ్ అయిపోయింది అది తీసుకుని వెళ్ళిపోయారు. తరువాత నుంచి ఇంకా భగవద్గీత భాగవతము ఇంకా ట్రాన్స్లేషనే ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తి చేస్తూ ఉన్నారు, కానీ పూర్తి అవ్వలేదు, ఇంకా ప్రింటింగ్ కూడా పూర్తిగా ఆగిపోయింది. ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుపాదుల వారు కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నారన్నమాట. ఏ విధంగా ఉన్నాయి ఆయన లక్ష్యాలు? ఎప్పుడైనా సరే ఒక బెస్ట్ లీడర్, ఒక బెస్ట్ పర్సన్, ఆయన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి అంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి. లాంగ్ టర్మ్ గోల్స్ కొన్ని ఉంటాయి, వాటిని అచీవ్ చేయడం కోసం మనం ఒక షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటాం. అంటే దీర్ఘకాలిక లక్ష్యాలు. అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి 10-15 సంవత్సరాల తర్వాత ఏం చెయ్యాలి అనుకుంటే అది ఒక దీర్ఘకాలిక లక్ష్యం. అయితే అది పొందడం కోసము ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ నెలలో ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి, ఈ వారం ఏం చేయాలి, ఈ నెల ఏం చేయాలి, ఈ 2 మూలలలో ఏం చేయాలి, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకునే లక్ష్యాలు. ఆ దీర్ఘకాలిక లక్ష్యాన్ని పొందడం కోసము, చేరుకోవడం కోసము ఇవి వేసుకునే ఈ చిన్న చిన్న లక్ష్యాలు అన్నమాట. అయితే ఇలా ఇటువంటి లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఫస్ట్ లక్ష్యం ఏమిటండి అంటే మళ్ళీ నేను భాష్యాన్ని రచించాలి, ప్రింటింగ్ చేయాలి, భాగవతాన్ని భగవద్గీతని ప్రింటింగ్కి ఇవ్వాలి. ఆ తర్వాత ఏమిటి ఇంకొకటి, శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకి మళ్ళీ వెళ్ళాలి, అక్కడ ప్రచారం చేయాలి. అంటే ఆయనకి ఏం కావాలి? పర్మినెంట్ వీసా కావాలి, అక్కడ సిటిజన్షిప్ కావాలి. ఇది ఉంటే నేను వెళ్ళడం రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఏంటిది? షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఏంటి ప్రభుపాదుల వారిది? నేను ప్రపంచం మొత్తం కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి, అది ఆయన గోల్. అది ఎలా చేయాలి అనుకునేది కూడా ఆయన మనసులో ప్లాన్ ఉంది. ఆయన అనుకున్నారు బ్రహ్మానంద ప్రభువుని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయనకు మంచి శిక్షణనిచ్చి ఆ తరువాత బ్రహ్మానంద ప్రభువుని రష్యాకి, జపాన్కి, ప్రీచింగ్కి పంపించాలి, అది ఆయన లక్ష్యం. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారంటే ఇంకా ప్రింటింగ్ చేయాలి. ప్రింటింగ్ చేయాలి అన్నప్పుడు భాగవతం ప్రింటింగ్ లో ఆయన గోల్ ఏమిటండి? ముందుగా భాగవతం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఆయన భాగవతాన్ని 60 భాగాలుగా, అంటే 60 వాల్యూమ్స్ గా ప్రింట్ చేయాలనుకున్నారు. అంటే ఇప్పుడు మనకి భాగవతం ఎన్ని ఉంది అంటే మనకు 12 స్కందాల భాగవతంలో 18 వాల్యూమ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. కానీ ఒకప్పుడు ప్రభుపాదుల వారి ఐడియా ఏమిటి అంటే 60 వాల్యూమ్స్, అంటే 60 అంటే 60 పుస్తకాలని ఆయన విడుదల చేయాలి అనుకున్నారు ప్రింటింగ్ చేసి. అయితే ఇది విన్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యము, ఇది ఎంత పెద్ద ప్రాజెక్టు! ఒక భాగవతం సెట్ అంటే 60 పుస్తకాల, ఇది ఎవరైనా చెయ్యగలరా? వాళ్ళు ఈ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అందరూ అనుకున్నారు ఈ స్వామీజీ ఉన్నారే ఈయనకి ప్రాక్టికల్ గా లేడు, అసలు ఈయన ఊహల్లో విహరిస్తూ ఉన్నాడు, ఇది సాధ్యమేనా అనుకుంటూ ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు ప్రభుపాదుల వారి ఐడియా నచ్చి కొంచెము శ్రద్ధగా విన్నది పట్టించుకునేది ఎవరంటే
గీతా ప్రెస్ హనుమాన్ ప్రసాద్ పోదార్ మాత్రమే ప్రభుపాదుల వారి ఐడియాలజీ నచ్చింది అన్నమాట. ప్రభుపాదుల వారిని ఫస్ట్ నుంచి కూడా ఆయన ప్రోత్సహించేవాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ భయపడుతున్నారు, ఇన్ని వాల్యూమ్స్ ప్రింట్ చేయమంటే. అసలు ప్రభుపాదుల వారు ఆ తరువాత 60 అనుకున్నది 44 బుక్స్ అనమాట. చాలా చిన్న చిన్నగా ఉంటాయి, అవి కూడా ఉన్నాయి. తరువాత వాటిని 18 పుస్తకాలుగా మార్చారనమాట. అయితే అంతకు ముందు ఉన్న ఇటువంటి పెద్ద సిరీస్ ఏంటంటే, అందరికీ తెలిసింది ఏమిటి అంటే, ఇది ఉంటుంది కదండి, విక్రమ్ ఔర్ బేతాళ్ కథ. అంటే విక్రమ్ అనే ఒక రాజు ఉంటాడు, బేతాళుడనే ఒక ఆత్మ ప్రేతాత్మ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో బయటికి వెళ్తారు. అంటే ఆ విక్రమాదిత్యుడు ఈ బేతాళుని భుజాన వేసుకుని వెళ్తూ ఉంటాడు. ఆయన ఒక కథ చెప్తాడు. ఆ కథ అంతా చెప్పిన తర్వాత, ఓ రాజా నువ్వైతే ఏం చేస్తావు, ఏది సరి అయింది అని అడిగినప్పుడు ఆ విక్రమాదిత్యుడు ఆయన అభిప్రాయం చెప్పడము. ఈ విధంగా ప్రశ్న మరియు ఉత్తరాలుగా కథలు కథలుగా ఈ విక్రమాదిత్య బేతాళ కథలు 28 భాగాలుగా వచ్చాయన్నమాట. వాళ్లకు తెలిసింది అప్పటి వరకు అదే పెద్ద వాల్యూమ్స్, అంటే సిరీస్ ఆఫ్ వాల్యూమ్స్ అనమాట. ఇది ఈయనది ఇంతకంటే పెద్ద ప్రాజెక్టే అని అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని కూడా కీర్తనానంద ఎప్పుడు జరిగింది అప్పుడు అక్కడ అమెరికాలో ఉన్న భక్తులకి లెటర్స్ ద్వారా రాస్తూ ఉండేవాడనమాట. అయితే ప్రభుపాదుల వారు ఒకటే మాట అనుకున్నారు, నాకు ఎందుకు యుఎస్ సిటిజన్షిప్ కావాలి అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా ఆత్మ బంధువులు. అంటే వాళ్ళు అసలైన పిల్లలు. వాళ్ళు మనకిప్పుడు చూడండి, మన శరీరంతో వచ్చిన బంధాలన్నీ కూడా భౌతికమైన బంధాలు. ఈ శరీరంతో వచ్చిన ప్రతి బంధము, మన బంధువులైన తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, అందరు కూడా భౌతికమైన బంధాలు. ఆధ్యాత్మిక బంధం అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి ద్వారా వచ్చిన వాళ్ళు, లేకపోతే మన గురువు ద్వారా మనకు పొందిన వాళ్ళు, వాళ్ళందరినీ ఈ బంధం అనేది ఆధ్యాత్మికమైంది. వాళ్ళని ఏమంటాం మనం? గాడ్ బ్రదర్స్, గాడ్ సిస్టర్స్ అంటాం. వాళ్ళే అసలైన నా పిల్లలు. అమెరికాలో ఉన్నారు ఎంతో మంది, నాకు పుత్రులు ఉన్నారు, పుత్రికలు ఉన్నారు. అందుకని నేను తొందరగా నేను అమెరికా వెళ్ళాలి. వాళ్ళు ఎంతో నమ్మకంతో నాకు శరణాగతి పొందారు. ఇక్కడ ఇండియాలో ఎవ్వరు కూడా శ్రీల ప్రభుపాదుల వారికి సహాయం చేయలేదు. తన గురు సోదరులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా శ్రీల ప్రభుపాదుల వారికి సహాయం చేయలేదు. నేను వెంటనే అమెరికాకి వెళ్ళి అక్కడ నేను ప్రచారం చేయాలి. నేను ఇక్కడికి కొన్ని రోజులు గెస్ట్ గా మాత్రమే వచ్చాను, అదే నా ఇల్లు. అంటే ప్రభుపాదుల వారికి ఎంత డెడికేషన్ అంటే, నేను ఎలా అయినా వెళ్ళాలి అనుకున్నారనమాట. అప్పుడే ప్రభుపాదుల వారికి లెటర్ వచ్చింది స్వస్వరూపానంద దాస్ నుంచి. ఆయన ఏమిటంటే, ఆయన కూడా ఎంతో శుద్ధ భక్తుడు, ఎంతో ప్రభుపాదుల వారి మీద ఎంతో నమ్మకము. ఆయన ఒక గుడ్ న్యూస్ పంపించారు. ఏమిటండి అది? బోస్టన్ యూనివర్సిటీ పక్కనే ఒక బేస్ ని ఏర్పాటు చేశారు. బేస్ అంటే ఏమిటంటే, అక్కడ కేవలం బ్రహ్మచారులు మాత్రం ఉంటారనమాట. అంటే పెళ్లి చేసుకునే బ్రహ్మచారులు అక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి వాళ్ళ వృత్తి కానీ వాళ్ళ వ్యాపారం కానీ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ మిగిలిన టైం అంతా కూడా కృష్ణ చైతన్యంలో, కృష్ణ సేవలో గడుపుతూ ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ మందిరం ఉన్నా బేస్ బాయ్స్ ఉంటారనమాట. తొందర మొన్ననే మా హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో కూడా ఒక బేస్ బాయ్స్ ఉన్నారు. వాళ్ళు ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారనమాట. ఈ బేస్ బాయ్స్ ఎక్కడ ఉంటారో అక్కడ సర్వీస్ అనేది, సేవ అనే దానికి ఇంకా కొదవే ఉండదు. ఆ విధంగా వాళ్ళు సేవలో ముందుంటారు, బేస్ బాయ్స్ ఉంటాయి. అలా మొట్టమొదటి బేస్ బాయ్స్ క్యాంప్ అనేది నేను అక్కడ స్టార్ట్ చేశాను అని స్వస్వరూపద శ్రీల ప్రభుపాదుల వారికి లెటర్ రాస్తారు. ఆయన ఎంతో ఉత్సాహం అనమాట, ఎప్పుడు కూడా ఉత్సాహంతోనే సేవ చేస్తూనే ఉంటారు. అసలు ఆయనకి బద్ధకం అనేదే ఉండదు. అటువంటి స్వస్వరూపద లెటర్ రాయగానే ప్రభుపాదుల వారు ఎంతో ఆనందించి అక్కడే ఉన్న నందరాణి మాతాజీ మరియు దయానంద ప్రభు, వాళ్ళిద్దరు అనమాట భార్యాభర్తలు, వాళ్ళిద్దరికి లేఖ రాస్తారు, మీరు వెళ్ళి లాస్ ఏంజెల్స్ లో ప్రీచింగ్ చెయ్యండి అని. ఆ విధంగా ప్రభుపాదుల వారికి ఏ విధంగా ఉండేది అంటే,
వాళ్ళందరికీ కూడా ఒకటే అన్నమాట, హయ్యర్ కాన్షియస్నెస్. అంటే మన కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా హైగా ఉండాలి. ఏదో ప్రభుపాదుల వారు ఎప్పుడైనా అంతే, ఆయన ప్రభుపాదుల వారిని ఎవరైనా ఒక ప్రశ్న అడిగారనమాట, మీకు ఉన్న వీక్నెస్ ఏమిటి? అంటే ప్రభుపాదుల వారు ఒకటే చెప్తారనమాట, నాకు ఉన్న బలమైన బలహీనత అయినా ఒకటే. ఏమిటి అంటే, నేనేది కూడా చిన్నగా ఆలోచించలేను, నేను ఏదైనా పెద్దగానే ఆలోచిస్తాను, అదే నా బలము మరియు బలహీనత అని చెప్తారనమాట. అంటే ఎప్పుడు కూడా హయ్యర్ కాన్షియస్నెస్ ఉండాలి, మన ఆలోచనలు హైగా ఉండాలి, కానీ మన ఆచరణ మన జీవితం అనేది సింపుల్గా ఉండాలి. అది ప్రభుపాదుల వారి గోల్ అనమాట. అదే విధంగా ఆడ బృందావనం నుంచి ఢిల్లీకి వస్తారు ప్రభుపాదుల వారు, ఆ చిపీ ప్లేస్లో ఇంతకుముందు ఎక్కడ ఉన్నారో అక్కడికి వస్తారు. అక్కడే ఒక ప్రదేశంలో ఒక బాక్స్లో, పాత బాక్స్లో ప్రభుపాదుల వారు ఆయన ఇంతకుముందు ఆరాధించిన విగ్రహాలు, శ్రీ విగ్రహాలు ఉన్నాయి. ఆ శ్రీ విగ్రహాలని ఆయన పాత శ్రీమద్ భాగవతము పుస్తకాలు ఉన్నాయి అవన్నిటిని తీసి క్లీన్ చేసి అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు ఆ శిష్యులందరూ చూస్తూ ఉన్నారనమాట ప్రభుపాదుల వారిని. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ ప్రదేశం ఎలా ఉంది, ఆడ చూడడానికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎలా అయినా ఉండొచ్చు అని, కానీ ఆ ప్రదేశము ఆంబియస్ చాలా నీట్ గా ఉండేది, ప్లెజెంట్ గా, మంచి పెద్దగా విశాలంగా ఉండేవి, అంత నీట్ గా ఫర్నిచ్డ్ గా ఉండేది. అటువంటిది అందరం కూడా, మేమందరం కూడా ప్రభుపాదుల వారంటే ఎంతో భక్తి శ్రద్ధలతోని గౌరవంతోని ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ ఉన్న ప్రదేశం ఎంత సామాన్యంగా ఉంది, ఇక్కడ ఒక చిన్న మారుమూల ప్రదేశము, మొత్తం ఇక్కడ దుమ్ముతో నిండిపోయి ఉంది. ఎంతో ప్రభుపాదుల వారు సింపుల్ గా, అక్కడ ప్రభుపాదుల వారి కంటే ఉన్న రెస్పెక్ట్ ఇక్కడ ఎవరికి తెలియదు ఎక్కువ ప్రభుపాదుల వారంటే ఈ ఢిల్లీలో. అయినా కానీ ఆయన ఆలోచనలో కానీ ఆయన మనస్తత్వంలో కానీ ఆయన బిహేవియర్లో కానీ ఏ విధమైన భేదం లేదే. అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలానే ఉన్నారు, అదే సింప్లిసిటీ అని శిష్యులందరూ కూడా ఆయన్ని చూసి ఆశ్చర్యపోతారన్నమాట. అయితే తరువాత అక్కడ ఉన్న కొంతమంది ఆ బెంగాలీ వాళ్ళు వచ్చి ప్రభుపాదుల వారితోనే కలిశారనమాట. కలిసి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే, మీరు రాధాకృష్ణని పూజిస్తారు, అటువంటి అనవసరమైన పనులు మేము చెయ్యం, మేము ఎప్పుడు కూడా ఏ ఆకారాన్ని కూడా మేము పూజించము అని చెప్తారన్నమాట. ఆకారాన్ని పూజించరా? ఆకారం అంటే మనం ఏమంటామండి ఇంగ్లీష్లో, ఒక ఫామ్. మీరు ఒక ఫామ్నే పూజించరా? మరి మీరు నమ్మే ఓం ఉంది కదా, మీరు ఓముని పూజిస్తారని చెప్పారు కదా, మరి ఓంకి కూడా ఒక ఆకారం ఉందే, ఓం ఆకారం కాదా అని అడిగితే ఆ ఎదుటి వాళ్ళకి ఎప్పుడైనా స్పీచ్లెస్ అయిపోతారు. ప్రభుపాదుల వారి ప్రశ్నలు అలానే ఉంటాయి. ఇంకొకసారి కూడా ఆయన ఎవరంటే ఒక జైన్ శిష్యుడు వచ్చి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఏంటిదండి వాళ్ళది, వాళ్ళది ఏమిటంటే, ఏమీ లేదు అంటే సంథింగ్, నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్, అంటే అంతా ఉంది, ఏమీ లేదు, ఏమీ లేదు, అందులోనే అంతా ఉంది అంటారు. అంటే నువ్వు అనేది అసలు ఏమీ లేకపోతే మరి నువ్వు ఎలా ఆనందం పొందుతావు, అసలు నీకు ఆనందం అనేది ఎలా కలుగుతుంది అంటే, అది ఏమిటండి అసలు వాళ్ళ స్లోగన్ ఏమిటో దాని మీదనే దెబ్బ కొడతారనమాట ప్రభుపాదుల వారు. అసలు వాళ్ళు ఇప్పుడు ఎంతో డెప్త్ ఫిలాసఫీలోకి పోయిన తర్వాత, ఎంతో చర్చించిన తర్వాత వాళ్ళను ఓడించడం కాదు, ప్రభుపాదుల వాళ్ళ అసలు ఫిలాసఫీ, వాళ్ళ స్లోగన్ ఉంటుంది కదండి, దాని మీదనే ఒకటే ఒక్క మాట అంటారు. అక్కడే వాళ్ళకి ఇంకా నో వర్డ్స్ అనమాట, ఇంకొక మాటే ఉండదు. అలా చెప్పారు. అలా చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, ఈ పూజ అర్చనలు ఇవన్నీ కూడా ఒక, ఈ పూజలు అర్చనలు చేయడానికి మేమేమన్నా సెంటిమెంటల్ ఫూల్స్ మా, మేము ఇటువంటి పనులు మేము చెయ్యము, మేము నమ్మము, మేము కర్మయోగులము అని చెప్తారనమాట. అది విన్న వెంటనే ప్రభుపాదుల వారు ఒకటే మాట అంటారు, కర్మయోగులు ఒక ఫూల్స్. ఆయన కళ్ళ ముందు, ఆయన ముఖం మీదనే చెప్పేస్తారు, వెంటనే ఆయన స్పీచ్లెస్ అయిపోతాడనమాట. అదేమిటి కర్మయోగులు ఫూల్స్ అని చెప్తున్నారు, మరి ఏంటిది, మేము ఇంతవరకు ఏం తెలుసుకున్నాం, భగవద్గీత అంటేనే కర్మ, పని చేయమని చెప్పాడు కృష్ణుడు. చాలా మంది ఇప్పుడు చూడండి భగవద్గీతకు డెఫినేషన్ ఏమిటంటే కర్మ, పని, పని చేయడమే భగవద్గీత, పనిలోనే దైవము, పనిలోనే దైవం వెతుక్కోమని
ఆ పనే దైవము అనే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉంటారు. అటువంటిది మేము అని వాళ్ళు ఇంతవరకు అనుకుంటూ ఉంటే ప్రభుపాదుల వారు ఒకటే మాట అన్నారు, కర్మయోగులంటే ఫూల్స్. ఇప్పుడు చూడండి, మనం యోగా లాడర్ చూస్తే ఏమిటి, యోగా లాడర్లో ఫస్ట్ ఉన్న మెట్టు ఏమిటి అంటే సకామ కర్మ, తర్వాత నిష్కామ కర్మ, ఆ తరువాత భక్తి యోగంలోకి వెళ్తారనమాట. ఇప్పుడు నువ్వు ఈ కర్మయోగంలో నువ్వు అసలు కర్మ గురించి చెప్తున్నావు, పనే దైవం అంటున్నావు, అసలు ఎక్కడ ఉన్నావు? ముందు నువ్వు యోగా లాడర్ మీదకి ఎక్కలేదు నువ్వు అని కర్మయోగులు ఒక ఫూల్స్ అంటారనమాట. అయితే వెంటనే ఆ ప్రభుపాదుల వారు చెప్తారు, మేము భక్తి యోగులం, మేము శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందుతాం, మేము ఏం పని చేసినా గాని శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆనందం కోసం చేస్తాము, ఆయన ఆనందించినప్పుడు ఆటోమేటిక్ గా మాకు ఆనందం దొరుకుతుంది. మీ కర్మయోగులు ఎప్పుడు కూడా మీరు ఏం చేసినా మీ ఆనందం కోసం చేస్తారు, అందులో మీకు ఆనందం దొరకవచ్చు సుఖం దొరకవచ్చు, కానీ మేము కృష్ణుడి ఆనందం కోసం చేస్తాము, మేము ఎప్పుడు ఆనందంగా ఉంటాము అని చెప్తాడు. ఇది ఎక్కడి భగవద్గీత డెఫినేషను? మేము ఇప్పటి వరకు ఇటువంటి డెఫినేషనే ఇనలేదే అని ఆయన ఏం చేస్తాడంటే, ఆయన యోగి బయటికి వెళ్ళి సిగరెట్ తాగడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఏం మాట్లాడాలో తెలియలేదు, ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఆయనకి వెళ్ళి ఆయన అలా సిగరెట్ కాలుస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అచ్యుతానంద ప్రభు వెళ్తాడు ఆయన దగ్గరికి. వెళ్ళి అచ్యుతానంద ప్రభుతోని ఈయన అంటూ ఉన్నాడు అనమాట, అసలు మా బెంగాలీ వాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీ గురువు, మేము భగవద్గీతని ఎలా అర్థం చేసుకుంటున్నామని అనుకుంటున్నారు అని చెప్పగానే అచ్యుతానంద చెప్తారనమాట, అసలు ప్రభుపాదుల వారు మా గురువు గారు చెప్పేది అది కాదండి, మా గురువులు ఆచార్యులు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ బెంగాలీ, పంజాబీ, భారతీయులు, ఇండియన్స్, అమెరికా వాళ్ళు, అది కాదు ఆయన చెప్పేది, మనమందరం కూడా ఆత్మలం, మనమందరం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క బిడ్డలము, మనం ఎప్పుడు కూడా అహభావనలో ఉండాలి అని చెప్తున్నారు అని అంటారనమాట. వెంటనే ఆయనకి ఈయన ఎవరు, ఒక పాశ్చాత్యుడు, ఒక తెల్లవాడికి ఇంత జ్ఞానమా, మరి మేము ఎప్పుడు అసలు ఈ విధంగా విననే లేదే, అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుందనమాట. అంటే ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యంలో ఉంటే ఎటువంటి వాళ్ళైనా ఎవరికైనా జ్ఞానాన్ని ఇవ్వచ్చు, ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు, అక్కడ సాంగత్యం ఎవరితో చేస్తున్నాం అనేది ముఖ్యం, అంతే తప్ప ఆ సాంగత్యం ఎవరితో చేస్తున్నాం అనేది కూడా మనము పట్టించుకోకుండా ఈ నిరాకార వాదులతోని బ్రహ్మవాదులతోని సాంగత్యం చేస్తే మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఎన్ని రోజులు తెలుసుకున్నా ఆ మొదటి మెట్టులోనే ఉండిపోతాం, ఇంకా తెలుసుకోవడానికి ఏమీ ఉండదు, వాళ్ళు ఇంకా ఎప్పటికీ కూడా పై స్థాయికి అసలు ఎప్పటికీ వెళ్ళలేరనమాట. అలా ఎప్పుడు చెప్పారో ఇంకా వాళ్ళందరికీ కూడా స్పీచ్లెస్ అయిపోయింది. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాట్లాడినా ఒకటే మాట ప్రభుపాదుల వారు ఒకటే చెప్తారు, ఎక్కువ కూడా ఆర్గ్యూ చేయరు, వాళ్ళందరికీ ఇంకా అక్కడే స్పీచ్లెస్, ఇంకా మాట్లాడడానికి ఏమీ ఉండదు. ఆ తర్వాత ప్రభుపాదుల వారు కోల్కత్తా వెళ్ళారు, అక్కడ ఆయన యొక్క అక్కని కలుసుకున్నారనమాట, ఆమె పేరు బహుతారిణి. అయితే ఆవిడ ఎలా ఉన్నారు అంటే సేమ్ టు సేమ్ ప్రభుపాదుల వారి పోలికలే ఉన్నాయి, ప్రభుపాదుల వారేమో ప్రభుజీ అయితే ఆమె మాతాజీ, సేమ్ అలానే ఉన్నారనమాట, ఏ మాత్రం కూడా భేదం లేదు. వాళ్ళు అందరూ స్టన్ అయిపోయారు ఎంత పోలికలు కలిశాయని. అయితే ప్రభుపాదుల వారిని చూసిన తర్వాత, ఆయన సక్సెస్ చూసిన తర్వాత ఆమె ఎంతో సంతోషించి వాళ్ళందరూ కూడా భక్తులే, కాకపోతే తిలక్ పెట్టుకునే వాళ్ళు కాదేమో, మొదటిసారి తిలక్ పెట్టుకున్నారు ప్రభుపాదుల వారు రాగానే. వెళ్ళి అక్కడ చుట్టుపక్కల బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా పిలిచిందనమాట, తెలిసిన వాళ్ళందరినీ అందరినీ పిలిచి అక్కడ మంచి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. ఆ అందులో ప్రభుపాదుల వారు కీర్తన చేసి మంచిగా క్లాస్ కూడా ఇచ్చారు. అయితే అక్కడ ఇప్పుడు ఎవరైతే ప్రభుపాదుల వారి బంధువులు అక్కడికి వచ్చారో, అందరూ కూడా వాళ్లకు తెలిసిన బంధువులు, వాళ్ళు ఏ విధంగా అయినా బంధుత్వం ఉండనివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ ప్రభుపాదుల వారు మా బంధువే, మా బంధువు, నాకు అన్నగారు, మాకు తోబుట్టువులు, మా బంధువులు, మా మేనమామ అని అలా ఏదో ఒక బంధుత్వంతోనే ప్రభుపాదుల వారు మా బంధువు అని చెప్పుకోవడానికి అక్కడ ఉవ్విళ్ళు ఊడుతూ ఉన్నారు. అలా ప్రభుపాదుల వారు మంచి క్లాస్ తన బంధువులకి, తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చి ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత
వాళ్ళ ప్రేమతోని వాళ్ళ అక్క వండిన ప్రసాదాన్ని స్వీకరిస్తారనమాట. ఆమె ప్రేమతోని అన్ని రకాల వంటలు చేస్తుంది, అంటే అన్ని కూడా ఆయిల్ ఫుడ్స్, ఎక్కువగా మసాలాలు ఉన్నవి అన్ని కూడా చేసేస్తారనమాట. ఎన్నో ఎన్నో రోజుల తర్వాత వచ్చారు, మంచి ప్రసాదం ఇవ్వాలి అని తన తమ్ముడికి. అలా అన్ని పెట్టేస్తారు ప్రభుపాదుల వారు. అసలు ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళ శిష్యులేమో భయపడుతున్నారు ఇవన్నీ పెట్టేశారు ఆయన ఆరోగ్యం ఏమవుతుందో అని. అలా ప్రభుపాదుల వారు ఆమె పెట్టిన కొంత ప్రేమతోనే స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తారు శ్రీల ప్రభుపాదుల వారు మాయాపూర్కి వెళ్తారనమాట. మాయాపూర్లో ఏమిటండి, అక్కడ నవదీప్ ద్వాం. ఆ నవదీప్ ధామ్లోకి వెళ్ళగానే అక్కడ తన గురుదేవులు ఎవరు, తన గురుదేవులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారనమాట, ఎప్పుడు కూడా ఆయన ఒకటే ఆలోచిస్తారు, నేను ఇక్కడ ఏదైనా సక్సెస్ పొందాను అంటే కారణం మా గురుదేవులు, ఆయన యొక్క గురుదేవులు తండ్రి గారు అయిన భక్తి వినోద ఠాకూర్లు, వాళ్లకు మాత్రమే నా సక్సెస్ అనేది ఖచ్చితంగా వాళ్లకే చెందుతుంది అనుకుంటారనమాట. అలా మాయాపూర్ వెళ్ళగానే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గాడ్ బ్రదర్స్, అంటే ఆయన గురువు ఎవరు ఉన్నారో ఆ గురువు దగ్గరే శిష్యులు అనమాట వీళ్ళు. అటువంటి ఇద్దరు గాడ్ బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు ఒకరేమో భక్తి ప్రజ్ఞాన్ కేశవ మహారాజ్, మరి భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజ్. వాళ్ళందరూ కూడా ఆ మాయాపూర్లో ఎంతో మంది శిష్యులు ఉన్నారు. అయితే మొట్టమొదటిసారి ప్రభుపాదుల వారి శిష్యులు చూశారు ఒకే దగ్గర 200 మంది బ్రహ్మచారులు, 20 మంది సన్యాసులు ఉన్నారు. మొదటిసారి వాళ్ళందరూ కూడా, ఈ బ్రహ్మచారులు కూడా అందరూ కాషాయ దుస్తులు ధరించి ఉన్నారు కానీ ఇంకా సన్యాసం ఇవ్వలేదు వాళ్ళకి. అంతమందిని ఒకేసారి దగ్గర చూసేలోపు వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. అంతమంది కలిసి కీర్తన చేస్తూ ఉంటే అప్పుడు వచ్చి ఇంకా ఎంతో మంది భక్తులు కలిశారు. మొత్తం 700 నుంచి 800 మంది అందరూ కూడా ఒకేసారి భజన చేస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నారనమాట మాయాపూర్లో. ఆయన ఇంకొక గురు సోదరుడు ఉన్నారు, ఆయన భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజ్. ఆయన కూడా మాయాపూర్లోనే ఉన్నారు. వాళ్ళ ఇద్దరు గురు సోదరులు కలిసి వాళ్ళ శిష్యులు అన్నమాట. ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే, ఈ భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజు యొక్క శిష్యులు తక్కువ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో శుద్ధ భక్తులు, ఎంతో డెడికేషన్, ఎంతో సేవ చేస్తారనమాట. ఈ భక్తి ప్రజ్ఞాన కేశవ మహారాజుకి ఆయన శిష్యులు కూడా అందరూ, ఎంతో ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా డెడికేషన్ అండ్ ప్యూర్ డివోటీస్. ఎవరు కూడా సేవలో కొంచెం కూడా వెనక్కు తగ్గేవారు కాదనమాట, ఎంతో సీరియస్ డివోటీస్. అటువంటి అంతమంది శిష్యులు ఒకటేసారి శ్రీల ప్రభుపాదుల వారిని చూశారు, ప్రభుపాదుల వారు వాళ్ళని చూశారు, కలిశారు. అయితే వాళ్ళు ఇద్దరు కూడా, ఇంకా ఆయన ఈ భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజ్ అయితే ప్రభుపాదుల వారిని కీర్తిస్తూనే ఉన్నారనమాట అక్కడ ఉన్న అందరి శిష్యుల ముందు. అయితే ఆ నెక్స్ట్ డేనే భక్తి రక్షక్ శ్రీధర మహారాజు యొక్క వ్యాస పూజ ఉంది. అయితే ప్రభుపాదుల వారు అనుకున్నారు, వీళ్ళందరికీ నేను ఎలా అయినా సరే వ్యాస పూజ మహోత్సవాన్ని ఎలా జరుపుకోవాలో తెలియజేయాలి అని అనుకున్నారు. కానీ వీళ్ళేమనుకున్నారు, అసలు శ్రీల ప్రభుపాదుల వారి గొప్పతనం అందరికీ తెలియాలి, తెలియజేయాలి అనుకున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారి యొక్క గురువు గారి యొక్క ఆదేశం ఏమిటండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆంగ్లంలోనే ప్రచారం చేయాలి అని. అయితే ప్రభుపాదుల వారి కోసమని అక్కడ ఉన్న శిష్యులందరికీ చెప్పారు, మీరందరూ కూడా ఆంగ్లంలోనే మాట్లాడాలి రేపు అని. కానీ ప్రభుపాదుల వారేమో వాళ్ళ శిష్యుల కోసము కొంచెం బెంగాలీలో మాట్లాడారు. అయితే ఈ భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజు ప్రభుపాదుల వారిని గ్లోరిఫై చేస్తున్నాడు, పొగుడుతూ ఉన్నాడు. ఆయన భక్తి, ఆయన శుద్ధ భక్తి, ఆయన డెడికేషన్, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఎంతగా ఆయన సాధించారు అని చెప్తూ ఉంటే, ఎక్కడికి వెళ్ళినా ఇంకా కొంతమంది ప్రభుపాదుల వారి గురు సోదరులు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రభుపాదుల వారి యొక్క విజయం చూస్తే అసూయ అన్నమాట. వాళ్ళందరికీ ప్రభుపాదుల వారిని ఆయన అంత మెచ్చుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. మనం ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఎంతైనా సాధించనివ్వండి, మనని మెచ్చుకునే వారు ఉంటారు, మనని చూసి అసూయ పడి మనకి వెలక్కి లాగాలని చూసేవారు కూడా ఉంటారనమాట. అది ప్రభుపాదుల వారికే తప్పలేదు, మనలాంటి వాళ్ళకి ఎప్పుడైనా అది ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకని మనకి వెనక్కి లాగాలని చూసేవాళ్ళు, మనని బాధ పెట్టే వాళ్ళని పట్టుకొని మనం ఎప్పుడు కూడా మన భక్తి జీవితంలో పురోగతి చెందకుండా ఉండకూడదు. మనం అటువంటి విషయాల్ని పట్టించుకోకూడదు. ప్రభుపాదుల వారు కూడా పట్టించుకోలేదు. అలా భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజ్ శ్రీల ప్రభుపాదుల వారిని ఎంతో బాగా గ్లోరిఫై చేశాడు. మొదటిసారి అసలు గురు పూజ అంటే ఏమిటి, వ్యాస పూజ అంటే ఏమిటి, ఎలా మనము గురువుకి మన వందనాలు సమర్పించాలి అనేది అక్కడ ఉన్న శిష్యులందరికీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు అర్థమయ్యే విధంగా తన వ్యాస పూజ ఆఫరింగ్స్ ఇచ్చారనమాట. అలా అసలు వ్యాస పూజ అనేది ఎలా చేసుకోవాలో అక్కడ ఉన్న అందరి శిష్యులకు కూడా నేర్పించారు. ఈ మా మాయాపూర్లో ఈ నవదీద్వాన్లో భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజ్ని ఆయన ప్రైవేట్గా కలిసి, ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు అని కూలంకషంగా ఆయనతో చర్చిస్తారు, ఆయన మనసులో ఉన్న మాటలన్నీ. అలా కొంతకాలం ఈ మాయాపూర్ ధామ్లో ఉండి ఆ తరువాత తిరిగి కోల్కత్తా వెళ్తారు శ్రీల ప్రభుపాదుల వారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ విధంగా శ్రీమద్ భాగవతాన్ని ప్రింటింగ్ చేశారు, ఏ విధంగా ఆయన మళ్ళీ వీసా సంపాదించి పర్మనెంట్ వీసా పాశ్చాత్య దేశాలకి మళ్ళీ ప్రయాణం చేశారు అనేది మనము, ఏం జరిగింది తరువాత శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆ లీలామృతంలో ఏం జరిగింది, ఇంకా తర్వాత మనకి కోల్కతా వెళ్ళాక ఆయన ఏం చేశారు అనేది మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ. ఒక మహారాజు ఉంటారనమాట, రాధా గోవింద మహారాజు. ఈ రాధా గోవింద మహారాజు మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మొదటిసారి వచ్చిన రోజే ఆయనకి అడుగుతారనమాట, ఇవి ఉన్నాయి నువ్వు శ్రీమద్ భాగవతము భగవద్గీతను, లేకపోతే రెండు, నువ్వు వీటిని బెంగాలీలోకి తర్జుమా చేస్తావా, నేను ఇంగ్లీష్లో రాశాను కదా నువ్వు బెంగాలీలోకి మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తావా అని అడుగుతారు. మొదటి రోజే ఆయనకు ఆ బాధ్యతను అప్పగిస్తారనమాట. అయితే అక్కడ ఉన్న శిష్యులు ఉంటారు కదా, అంటారనమాట, ఆయన మొదటి రోజు మీ దగ్గరకు వచ్చాడు, మొదటి రోజే ఇంత పెద్ద కార్యం ఎలా ఇచ్చారు బెంగాలీలోకి తర్జుమా అది ట్రాన్స్లేట్ చెయ్యమని అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు ఒక మాట అంటారు, ఏమిటంటే మీ అందరికీ కూడా భక్తిని నేనిచ్చాను, నా కరుణ వల్ల మీరు భక్తులయ్యారు, కాయన ఆయన ముందు నుంచి భక్తుడే, భక్తుడయ్యాకే ఇక్కడికి వచ్చాడు, అందుకని ఆయనకి నేను ఇచ్చాను ఈ అవకాశం అంటారనమాట. అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభుపాదుల వారి కృప వలన వాళ్ళందరూ భక్తులయ్యారు, లేకపోతే వాళ్ళు ఎప్పటికీ భక్తులు అయ్యేవారు కాదు. అంటే శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వస్తేనే భక్తులం అవుతాం. అలా ఆయన యొక్క కరుణ వల్ల పాశ్చాత్య దేశాల్లో అంతమంది భక్తులయ్యారు. వాళ్ళకేదో పూర్వజన్మ సుకృతం ఉండి వాళ్ళు భక్తి జీవితంలో బాగా అచీవ్ చేసి భక్తులు అవడం కాదు, కేవలం ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల. అలా పూర్వజన్మ సుకృతంతోనే కొంతమంది, మా మహారాజు మాత్రము ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు నిత్య పార్షదులు, అలా కొంతమంది ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రభుపాదుల వారి కరుణ వల్ల భక్తులయ్యారనమాట. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అంత గొప్పది, అది ఎప్పుడూ మనము పదే పదే గుర్తు తెచ్చుకోవాలి, మర్చిపోకూడదు.